టు వైఫై టీవీ తెలంగాణ ఆలీ పవన్ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యనే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీని ఇరుకునపెట్టే ప్రశ్నల్ని సంధించారు ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ మీ స్నేహితుడు అడిగితేనే కానీ పార్టీలోకి వెళ్తారా లేక ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్ చేయకపోవడం వల్ల పార్టీలోకి వెళ్ళలేదా అన్న ప్రశ్నకి సమాధానంగా ఆలీ ఇలా స్పందించాడు పవన్ కళ్యాణ్ నా పార్టీలోకి రా ఆలి అని నన్ను పిలవలేదు ఆయన పార్టీ పెడుతున్నారన్న విషయం నాకు ముందే తెలుసు కానీ అయితే పవన్ కళ్యాణ్ ఆ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని స్థాపించారు ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళనే లేదు పార్టీ స్థాపించిన తర్వాత కూడా నువ్వు రా నాకు హెల్ప్ చేయి నా తరపున ప్రచారం చేయి అని ఆయన నన్ను అడగలేదు అయితే ఆయన వల్ల నాకు ఇబ్బంది ఉంటుందని బహుశా పిలిచి ఉండరు పవన్ ఆయన సొంతం అనుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడు పవన్ నాతో పాటు ఏ ఆర్టిస్ట్ని కూడా ఆయన పిలవలేదు తన వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే ఎవరిని పవన్ పార్టీలోకి పిలవరు సో ఆయన పిలవలేదు నేను వెళ్ళలేదు అని అన్నారు ఆలీ ఇక మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్తో మరోవైపు లోకేష్ చంద్రబాబులతో పోరాటం చేస్తుంటే మీరు వెళ్ళి ఆ పార్టీలతో కలవడం ఏంటి అన్న ప్రశ్నకి సమాధానంగా నేను టీడీపీ మనిషిని అని పవన్ కళ్యాణ్కి తెలుసు అప్పుడప్పుడు అడిగేవారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టిక్కెట్ ఇస్తుందా నీకు పార్టీ అని పోటీ చేస్తున్నావా అని కూడా అడిగేవారు అప్పుడు లేదండి అని అనేవాడిని అయినా సినిమా వేరు పార్టీ వేరు స్నేహం వేరు ఫైనల్గా నేను ఇంకా ఏ పార్టీలోకి వెళ్తాను అన్నది కూడా సస్పెన్స్ ఏ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తా అంటూ మరోసారి కుండ కొట్టారు ఆలీ రాజకీయం అంటే బాగా వంట పట్టించుకున్న ఆలీ చాలా క్లియర్ గా ఉన్నాడు తన పొలిటికల్ కెరియర్ పై ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ